హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము మట్టి చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఇగో మా అన్న అయితే పాత బండి వేసుకొచ్చింది ఫ్రెండ్స్. ఎప్పటితో ఉన్నది ఫ్రెండ్స్, ఇది పాత బండి. ఇగో గడ్డ ఎక్కించింది ఫ్రెండ్స్. గడ్డ ఎక్కిస్తే ఆ మూల నుంచి కింద అది బ్రేకులు లేవు ఫ్రెండ్స్ బండిది అయితే. అది వచ్చి ఇగో వెనక ఆ మూలకు వచ్చి పడ్డది ఫ్రెండ్స్. వెనక కొంచెం బాయి లెక్క బొందే ఉన్నది ఫ్రెండ్స్. కొంచెం అయితే మా అసలు అన్నది అయితే ప్రాణం పోయింది ఫ్రెండ్స్. మామూలు లేదు ఇక ఆయన అదృష్టం అనుకోవాలి ఫ్రెండ్స్. అదైతే ఇక ఆయన బతికిందంటే ఆ మూల పోయిండు. అది మళ్ళీ జేసీబీ తోటి ఇట్లా లేపి ఇట్లా తీస్తున్నాం. కానీ అన్న అసలు కొంచెం కూడా అన్న భయం అయితే లేదు. అన్న బండి మీద సీట్ మీదనే దూకున్నాడు, కానీ పక్కకి అయితే దూకలేదు. అన్నకు చాలా ధైర్యం ఉన్నది. కానీ అది బుసుకుంటూ కొంచెం ఒక్క గజం వెనక జారితే మారన్న ఇక ఇంజన్ మూడు బోర్ల పడింది ఫ్రెండ్స్. ఈరోజు అసలు బండిది అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది అక్కడ అసలు ఆయన చూసి షాక్ అయ్యారు ఫ్రెండ్స్. అందరు రోడ్డు మీద పోయేటోళ్ళే ఆగిపోయారు ఫ్రెండ్స్. గడ్డ పైన బ్రేకులు లేక మామూలు లేదు ఫ్రెండ్స్. ఆయన బాధను చూసి అసలు మామూలు లేదు. ఇక ఆయన ముందర ఇంజన్ అయితే ఇంకా రాడ్ వంగింది. ఆ డోర్ కూడా కొత్తది ఉండే కానీ డోర్ మూడు పూర్ల పడేసరికి ఖతం. అయితే ఆ బెండ్ అయిపోయింది డోర్ కూడా. ఎట్నో అట్లా కట్టేసినాం. ఇప్పుడు తాడు కడుతున్నాం ఫ్రెండ్స్. తాడు కడితే ఇప్పుడు అంటే ముందు గుంజాలి. ఆ గడ్డ ఎక్కుతుందో ఎక్కదు కూడా అది కూడా అవునంకమే ఉన్నది. మామిడైతే గడ్డ తాడైతే కడుతున్నాగో వెనక డబ్బా అటు కింద పడుతుందేమో అని చేసి ఆ తొండంతో ఇట్లా కొంచెం ఇటు పట్టించినాం అన్న. ఇక ముందర తాడు కట్టేస్తే ముందుకు వచ్చి చేసి నిమ్మల ఉంచుతుంది. వెనక ఏదైనా రాళ్ళ ఏదైనా ఓటు పెట్టాలన్న టైర్కి అయితే. ఇక పెట్టకుంటే మరా మళ్ళీ అది బోల్త పడుతుంది అన్న డబ్బా. అంటే ఆ సిచ్యువేషన్ అట్లా ఉన్నది అన్న. మామూలు లేదు ఇంకా చూడండి అన్న. మీకు చూస్తే అది అసలు మా ఏడుస్తారన్న. మేము లేవాలని ఉంటే అసలు బాధ అంటే వేరే ఉండదు అన్న. వెనక కొంచెం గుంత చూడండి, ఒక్క గజం వెనక పోతే చనిపోయేటోడేనా నా అన్న అయితే. బండి అయితే బండి పాత బండి ఎట్లా వేసుకొని వచ్చిండో అనిపిస్తుంది అన్న నాకైతే. ఇప్పుడు కొత్త బండి ఎక్కాలంటే ఎక్కలేవు అన్న ఆడైతే. ఆ గడ్డకు ఆ కింది మూడు చెరువుల కింద లోతు ఉన్నది అది అయితే. ఆ నుంచి ఎక్కేసరికి బండి తీట అనుగుతుంది. ఈ పాతపుకు బండి ఎక్కడో మూసలు పడ్డ బండి వేసుకొచ్చి ఇక్కడ గడ్డ ఎక్కాలంటే ఏం ఎక్కుతుంది అన్న. కష్టం కష్టంగా పాపం. మళ్ళీ అందులో దాని ప్లేస్ బ్రేకులు కూడా లేవు. ఆ బ్రేకులు లేక అసలు ఇక చూడనన్న ఎంత ఘోరంగా ఉంది. ర్యాంపు చూసి అసలు మీరే అర్థం చేసుకోవాలన్న ఇక అని ఆయన ఇంకోసారి అంటే వీడియో మేము తీసినాం అన్న. ఎక్కడైనా ఉండని కానీ ఇలాంటి పాత బుక్కు బండిని తీసుకుపోయి లోడింగ్ పోకండి అన్న. అది మళ్ళీ బ్రేకులు పడకుంటే ఇట్లా పరిస్థితి అయిపోతుంది అన్న. మీరు కొంచెం చూసి మీరు కూడా కొంచెం ఇక అర్థం చేసుకోవాలన్న. మీ ఇక అంటే ఈ వీడియో రూపంలో చెప్తున్నాం మీరు ఇట్లా అంటే పాత బండి తీసుకొని పోయి ఇక్కడ లోడింగ్కి పోకండి. చూడనన్న ఇక ముందడైతే తాడ కట్టేసినాం. ఇప్పుడు గుంస్తాను చేసి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇటు వచ్చి. అది దాని స్టీరింగ్ అయితే ఇట్లా మూడు వంకలు తిరుగుతుంది అన్న. స్టీరింగ్ అయితే ముందు స్టీరింగ్ పోతే దానికి ఒక 20,000 అవుతుంది అన్న. అయినా అంటే ఇక మేము చెప్తున్నాం, మీరు చెప్పొద్దని కామెంట్ కూడా చేసారు అట్లా అని చెప్తున్నాం. అంటే ఇక అది తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా దాని ఇక ఎంత దానికి రేటు పెట్టుడు అది అంతా తెలుస్తుంది కదా. ఆ స్టీరింగ్ అయితే 20,000. ఇప్పుడైతే జేసీబీ అయితే వచ్చేసింది. ఇక కడితే నిమ్మల పైన ఎక్కుతుంది ఫ్రెండ్స్. బా తొండానికి అయితే వేసేసినాం. అది ఇక నిమ్మలగా కొంచెం లేపాలన్నా. ఓకే ఓకే కట్టేశారు బాబా ఆడ కట్టేశారే వేసి ఉంటా కట్టేసాడా.